Hi friends, welcome to Raju Creatives, the life of Ongole cattle. Friends, meer chustunna vyakti pramukha Ongole jati pasu poshakulu Sri Gotika Nagireddy garu, Jillala gramam, Gospodu mandalam, Karnool jilla. Jillala gramam nunchi Ongole jati pasu poshakuluga enno potillo recordlu tiragarasi, recordlu kotta recordlu srushtinchi shasanalu lekkinchi veeru eddulu అనేక చోట్ల బహుమతులు సాధించి విజయాలను అందుకున్నటువంటి ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు జిల్లెల నాగిరెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి, అసలు మీరు ఈ యొక్క ఎద్దుల పోటీల్లోకి ఎందుకు వచ్చారు, ఎప్పటి నుంచి వచ్చారు, మీ పరిచయం చెప్తండి ఫస్ట్. పక్కన పల్లెలలో మాకు ఎద్దులు చిన్న చిన్న గిలకల బండ్లు అట్లా కడతానారు సార్. దాన్ని చూసి మాకు మొదటి మా ఇంట్లో చూస్తుంటే ఆ జతను కట్టాలనే ప్రేమతో నేను అనుకుంటుంటే మా ఆయన ఈ చిన్న బండ్లు ఇంట్లో కట్టకూడదు అట్టాడివి, ఇక్కడైతే బండ కట్టాలా అని అంట అంటుండేవాడు ఇప్పుడు మా ఆయన. ఇప్పుడు సరే నేను కొనాలన్నాక నేను ఈ బండి ఎద్దులు సాగించిన. సో మొట్టమొదట మీరు ఎద్దుల పోటీలో దిగినప్పుడు మీ వయసు ఎంత? నా 22 సంవత్సరాలు ఉంటాయి సార్. 22 ఏళ్ళు వయసు ఉంటుంది. సో అప్పుడు మొట్టమొదట మీరు ఎక్కడ బండ కట్టింది, పోటీలో దిగింది గుర్తుందా? గుర్తుంది సార్, కృష్ణా నదిలో కట్టా. కృష్ణానంది, అదే విష్ణునంది, మహానంది దగ్గర. మహానంది దగ్గర అక్కడ పోటీలో అక్కడ ఇది గుండిపాపలని అక్కడ తెచ్చిందాము. ఒకటి ఒకటి మోహన్లో అక్కడ తీసుకున్నాం, ఒకటి ముచ్చమరి మురికాడ కొన్నాం. అప్పటి నుంచి స్టార్టింగ్ మురళీధర్ రెడ్డి గారి దగ్గర ఒక ఎద్దును కొన్నారు. రెండు కొన్నారు ఈ గుండిపాపల దగ్గర ఒక ఎద్దును కొన్నారు. వాటిని కలిపి కట్టారా? మోహన్ రావు గారు ఒకటి మొత్తం వాటి నుంచి దిగారు. దిగిన స్టార్టింగ్ పోటీల్లో ఫస్ట్ పోటీలో గెలిచారా? ఫస్ట్ గెలిచారా సార్. గెలిచాక మళ్ళా తీసుకుపోయి రంగారావు గారి కొన్నా, ఉప్పరూరు దగ్గర ఒకటి, రంగారావు రెండు. ఆ నుంచి మనకు 10 ఏళ్ళు స్టార్టింగ్. ఆ రెండు బాధ్యతలు. మీరు మొదట్లో పోటీలో పాల్గొనే టైంలో ఈ కేటగిరీస్ లేవు కదా? కేటగిరీస్ లేవు అప్పుడు, రెండో సైజు లేవు, పాల పనులు లేవు, ఏం లేవు. సీనియర్ సీనియర్ ఒకటే బండ ఒకటే బండ. ఎంత వయసు అయినా ఎద్దులు కట్టుకోండి. ఎంత వయసు అయినా సరే అప్పుడు ఎద్దులతో సంబంధం లేదు, సంబంధం లేదు, పళ్ళతోటి వయసుతోటి ఆ బండ కట్టుకోవడమే. అప్పుడు ఎలా ఉండేది, కోర్టు ఉండేదా లేకపోతే బారుకు లాగేవాళ్ళ రోడ్డు మీద? ఎక్కువ బారుకు లాగేవాళ్ళం. కోర్టులు ఏం లేవు, కోర్టు తక్కువ. అప్పుడు రంగరంగ కోర్టులు, మళ్ళీ యాంకర్లు, రెండో సైజ్ అని మళ్ళీ కొన్నాళ్ళు నాకు రెండో సైజ్ ఏర్పంచి, పెద్ద ఎదుకులే చిన్నవేని మళ్ళీ కొన్నాళ్ళు నాకు ఏర్పంచారు. అట్ట ఆ రెండు పోయినాక మళ్ళా సబ్ జూనియర్ జూనియర్ కేటగిరీ అని మళ్ళీ అప్పుడు వచ్చింది. చెప్పదుకో అట్ట స్టార్టింగ్ అది ఆ నుంచి మొదలైంది. ఇప్పుడు సీనియర్ బండ అంటే అప్పుడు ఆ బండ ఎంత బరువు ఉండేదండి? గణపటడుగులు 40-36 గణపటడుగులు. 36 నుంచి 40 గణపటడుగులు ఉండేది. అంటే సుమారుగా ఎంత, 40 గణపటడుగులు అంటే ఎంత ఉంటుంది సుమారుగా? అంటే 90 కింద అడుగు వచ్చేసి 94 కేజీలు 93 కేజీలు ఉంటుంది. ఆ లెక్కన ఇంకా ఆ లెక్కన 93 కేజీలు 90 కేజీలు అట్టుంటుంది అడుగు వచ్చేసి చౌకం. 82 ఏమంటారు కదా, 84-82 90 ఉంటుందా? 91 రాయి గ్యారెంటీ రాయి అయితే ఉంటుంది. ఉంటుంది అంటే 40 గణపడుగులు అంటే మీరు చెప్పే లెక్కన సుమారుగా 3,000 నుంచి 3,600 వరకు ఉంటది అనమాట బండ. అప్పుడు బరువు బరువు ఇప్పుడు ఆకలి గణపరం బండి ఉంది, అదే ఎంతైంది. మాకెళ్ళి ఎర్రగుంట్లనింది ఇక్కడ ఆలగడ్డ అక్కడ, అదే ఎంత, 40 అడుగులు. పసవల అనే పెట్టింది పెద్దది, పసుపుల పసవల, అది పెద్ద రాయ 40 అడుగులు రాయే. అటు 40 అడుగులు ఉన్నాయి. చిలకలూరు పేట దగ్గర గణపరం ఫస్ట్, ఇంకోల్ ఇంకొల్ది కూడా అంతే అది. ఈవేళ పెద్ద బండి 40-40. మహానంది ఫస్ట్, మహానదిలో రోడ్డు వినేసేవాళ్ళు. ఓకే, అప్పుడు అంత పెద్ద బండలు ఇప్పుడు లేవు కదా? ఇప్పుడు లేవు, అన్ని తీసేసారు. ఇప్పుడు అంతా 2,000 కేజీలు 2,000 2 టన్నులు 2 టన్నులు ఇప్పుడు. అప్పుడు 3 టన్నులు దాకా ఉండేవి, 3 టన్నులు దాకా మీరు చెప్పేవి. ఓకే, సో ఈ పోటీల్లో పాల్గొనేటప్పుడు అప్పుడు మొదట్లో మీకు ఆ ఎద్దుల్ని మీరు కొనేటప్పుడు అంటే అవి ఆల్రెడీ పోటీల్లో పాల్గొంటున్నాయా లేదంటే మీరు తెచ్చి ప్రాక్టీస్ ఇచ్చారా? పాల్గొంటున్నాయి దానిని మళ్ళీ తెచ్చి సరిదిద్దుకోవడం, ఆడొకటి ఆడొకటి తెచ్చుకోవడం, దానిలో చెక్ చేసుకోవడం. అంటే మీరు కొనేటప్పుడు అవి ఆల్రెడీ పాల్గొంటున్నాయా పోటీల్లో? పాల్గొన్నాయి. వాటిని తీసుకొచ్చారు? వాటిని తెచ్చాం.
ప్రాక్టీస్ ఇచ్చారు మళ్ళీ. మీరు ప్రాక్టీస్ ఎలా ఇచ్చేవాళ్ళు అప్పుడు బండ కట్టేవాళ్ళ ప్రాక్టీస్ కి బేటాకి? ఆ బేటాకు 15 13 అడుగులు 14 అడుగులు రాయి కట్టేవాళ్ళం. ఆ మూడు కొట్టు పెట్టుకునేది తిప్పుకుంటుండేది పొలంలో. పొలాల్లో మా పొలాలు ఎక్కువ, ఆ పొలాలలో సమ్మడంగా కొట్టు వేసి దానిలో తిప్పుకుంటుంది. ఇప్పుడు ప్రాక్టీస్ అప్పుడు మీరు ప్రాక్టీస్ ఇచ్చినప్పుడు టైం పెట్టుకునేవాళ్ళ? అప్పుడు టైం ఉందా పోటీలకి? అప్పుడు ఏంటో ఏం చేయాలి, ఎవరికి రజం బట్టి ఇస్తాను నేను అనమాట. అప్పుడు అర్ధగంట అర్ధగంట దొరాలి కదా అనేది తొందరగా అందాసుగా. అంటే ఇప్పుడు మీరు చెప్పే సీనియర్ బండకి అప్పుడు టైం అర్ధగంట ఉండేదా? ముప్పై నిమిషాలు. ముప్పై నిమిషాల్లో ఎవరు ఎక్కువ లాగితే వాళ్ళు ఫస్ట్. ఈ ఒకే ప్రైజ్ ఉండేదా ఇంకా ఎక్కువ ఉండేయా? రెండు ప్రైజులు మూడు ప్రైజులు మూడు అంతేగా. ఫస్ట్ సెకండ్ మూడు. ఫస్ట్ ప్రైజ్ ఎంత ఇచ్చేవాళ్ళు అండి? ఏమి ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు ఎంత? అరతులం బంగారు. అరతులం తులం బంగారం అట్లా ఇచ్చేవాళ్ళు. బాగా పెద్ద సెంటర్ పందెం అనుకుంటే రెండు తులాలు. మీరు మొట్టమొదట గెలిచిన పెద్ద పందెం ఏది మీకు గుర్తుందా? మహానందిలో మీరు ఎప్పుడు పందెం గెలిచారు మొట్టమొదటి గుర్తుందా? మహానందిలో 5 సంవత్సరాలు వరుస 5 సంవత్సరాలు వరుసగా మొదటి పెట్టిన నుంచి సీనియర్స్ ఏమారం దాన్ని కొన్నాక 3 సంవత్సరాలు 2వ సైజులోకి పోయినాం. ఆ సంవత్సరం సెకండ్ వచ్చింది. ఇంకా వచ్చిన మరుసనాడే ఆ పానరంగపురం నంద్యాల దగ్గర వేసాం. వచ్చి ఆ నుంచి ఫస్ట్ ఇంకా 5 సంవత్సరాలు ఫస్ట్ జరిగింది వ్యామారం ఎద్దు. మీకు మంచి పేరు తెచ్చింది. బాగా మంచి పేరు తేవడం మంచి పేరు తెచ్చింది. సో ఎంత కొన్నారు అప్పుడు ఆ ఎద్దు? దాన్ని 95 95 వేలు కొన్నారా? 95 వేలు. ఏ సంవత్సరం? సంవత్సరం అంతకుముందు నా దగ్గర ఒకటి ఎలువలు తిన ఒకటి కొట్టాలు తిన ఒకటి అనేది. అవి కూడా చాలా బాగా దొరికి పెద్ద పెద్ద పడలు వెళ్ళింది. అవే మూడు చొప్పాడు ఆకుల కనపడము ఆ రెండు అక్కడ పెద్ద పెద్ద ఎలువలు ఒకటి పెద్ద కొట్టాలి ఒకటి. ఆ రెండు కూడా మంచి ఆ రెండే బాగా ముందు ఫస్ట్ బాగా తిన్నాయి మీకు మాకు. ఏడవైనా కానీ శాసనం వేసినాయి నాయనాలప్ప యాగంటి. అప్పుడు ఆ 2-3 సంవత్సరాలు మహానంది లేదు. ఆ ఎదురు ఎదురు బాగా ఫామ్ అయినప్పుడు మహానందిలో పందెం లేదు, పోటీలు లేవు. అప్పుడు అంటే ఆపారు. అప్పుడు ఆపారు. అప్పుడు ఆపడంలో మేము మహానంది లేకపోయినా సరే మహానందిలో ఎప్పుడైనా కానీ పందెం నేను బతికినాక ఒకసారి అన్నా కొట్టాలి పందెం దొరాలి మహానందిలో అని ఆశ నాకు బాగా ఉన్నాయి. అది అట్టా పొత పొత 10-15 ఏళ్ళు గడిచింది నాకు అందుబాటు దొరకలే. మీరు పోటీల్లో దిగినాక 10 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు 10-15 ఏళ్ళు అప్పుడు కూడా నాకు శాంతి దొరకలేదు. కొన్నాళ్ళు ఎదురు సరి వెళ్ళినప్పుడేమో పందెం లేదు నాకు ఎంతో భ్రమ. బాగా చెక్ చేసుకుని ప్రేమానందాన్ని ఒక నౌడర్ కార్డు కొన్నింటి దాన్ని 2 చెక్ చేసుకుని అట్ట పెట్టుకునే అట్ట పెట్టుకునేప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చారు కృష్ణా జిల్లా. ఒక్కల నాగేశ్వరరావు గారు? ఒక్కల నాగేశ్వరరావు గారు కోసూరు నుంచి వచ్చి అన్న నాకు ఈ 2 నాకు ఇవ్వాలి అంటే అన్న నీకేం ఇచ్చా నేను ఊరికి నేను ఇచ్చా కానీ మహానంది పదిన నాకు ఇవ్వనని ఎద్దులు నీ కానీ చూలేదు నువ్వే అన్ని నువ్వే నేను నాదే ఉందని నాకు ఏదో ఎంతో ప్రేమతో నేను ఇంత దూరం వచ్చిన నేను ఎన్నికోబు అని నెల రోజులు అడిగాడు. సరే నాకు ఖర్చు కడుగుతాడు కదా అని చెప్పి ఆయనకు సర్లే సార్ అని చెప్పినా నా నుంచి సాగించినాం. 5 సంవత్సరాలు మహానంది సార్ లేకున్నాం. మీరు పోటీలో దిగిన 15 ఏళ్ల దాకా కూడా మహానంది పందాన్ని అందలా. మీ ఎద్దులు బాగున్నప్పుడు పందాలు జరగలా? జరగలా. పందాలు జరిగినప్పుడు ఎద్దులు సెట్ అవ్వాలా? సెట్ అవ్వలేదు. మొత్తానికి మీరు ఈ పోటీల్లో పాల్గొని 15 ఏళ్ళు గడిచిన తర్వాత మహానంది పందెం కొట్టారు. ఇంకా అక్కడ నుంచి వరుసన కొట్టారు సీనియర్ బండ. ఇది ఇప్పుడు పాత బండ లేదా ఇప్పుడున్న బండ అండి? పాత బండ అదే చింత చెట్టు కింద ఉంది. మనది వేసినాక కొన్నాళ్ళు 5 ఏళ్ళు అయిపోతానే 6వ సంవత్సరం కోసారు నిడికి బండను తగ్గించినప్పుడు కొడాలని అవి తిరిగి 4 బార్లు వేసి 5వ బార్లో ఆగినాయి. మనమేమో అప్పుడు 7 బార్లు వేసాయి ఆ బండ కొయ్యక ముందు కోసినా కూడా 4 బార్ల చిల్లరే వేసింది. ఇది కూడా పరువు అవుతుంది అని వాళ్ళ పక్కన ఇచ్చి అది ఏం చేసిందంటే కొన్నాళ్ళకు ఆ మంట పెట్టడంలో రోజు పగిలింది. పగిలితే శివనారాయణ అందరిని విల్లం పేట మమ్మల్ని ఈ చుట్టుపక్కల విల్లం బీరాయి పగిలిపోయింది. మళ్ళీ మనం ఎడ చేస్తామంటాం ఏంది దీని పరిస్థితి ఏచి ఉండదు మళ్ళీ పోతుంది మనకి ఎట్టా మళ్ళీ పక్కన ఎలా వద్దా మేము చేతి తొల్లెళ్ళమని పిలిచినాడు. విల్లం పెడితే సరే మీ ఇష్టం అదే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వడం లేదంటే మళ్ళీ మా అదే తీసుకువేసాం ఒక 3 సంవత్సరాలు అయితే శివనారాయణ ఏమన్నాయంటే ఆయన విజయవాడ ఆయనది ఇంతకుముందు వేసిందా కదా అప్పుడు ఆయన కుమారుడు ఇచ్చానంటున్నాడు మళ్ళీ ఆయనది ఏంటి మా సెన్సార్కి ఇస్తారు విజయవాడ మళ్ళీ ఆయనది ఏంటి కుమారుడు
కుమారుడు చారణనారాయణ గారు మళ్ళా తెచ్చా మీది తీసుకుపోయి మీరు ఎత్తుకుపోండి సరే సరే మళ్ళీ అప్పుడు ఇది వేశారు. పోటీల్లో పాల్గొన్న తర్వాత ఆ ఒంగోలు జాతి ఎద్దులను పెంచి పోషిస్తున్న తర్వాత ఈ పందాల దగ్గరికి పోటీలు దగ్గరికి జిల్లెల నాగిరెడ్డి గారు ఎద్దులు వచ్చినాయి అంటే జనం విపరీతంగా వచ్చేవారు. నేను బాగా విన్నాను, చూడటానికి బాగా వచ్చేవాళ్ళు ఎద్దులను చూడటానికి, మీ పందాలు చూడటానికి. ఎక్కడికి పోయినా కూడా మీరు మంచి పేరు, జిల్లెల మత మంచి పాడు కూడా వచ్చారని చెప్పి నాకు తెలుసు. పందాలు సో అట్లా మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఎంతో పేరు ప్రఖ్యాతులు మీకు ఈ ఎద్దుల పోటీలో వచ్చినాయి. సో మీకు ఇప్పుడు తృప్తిగా ఏమైనా ఉందా, లేకపోతే ఏదన్నా అంటే ఎద్దుల్ని పెంచడం వల్ల నష్టం ఏమైనా జరిగిందా మీకు? నాకు నష్టం జరిగినా లాభం జరిగినా నాకు తృప్తి మిగిలింది. సరే, మనం ఇంత జిల్లాల్లో అంటే ఏడంటే నాయుడి జిల్లాల్లో అంటారు, అది కాబట్టి నాకు తృప్తి. ఈ ఎద్దుల పోటీల్లో ఎద్దుల కోసం ఎంత ఖర్చు పెట్టారు? ఖర్చు పెట్టా సొంతం చేసుకుంటాను నేను. సొంతంగా మీరే డబ్బు ఖర్చు పెట్టారు, చాలా ఖర్చు పెట్టారు, ఎద్దుల్ని మేపారు, వచ్చిన వాళ్ళకి మీ వెంట వచ్చిన వాళ్ళకి అక్కడ భోజనాలు అవన్నీ భోజనాలు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిందే నేను. మన మంచి పట్ల భోజనాలు లేవు, దేవులం ఊరు బయట ఉంది, అందరు ఊళ్ళో కట్టేసుకుంటే నేను దేవులకైనా కట్టేసుకునేవాడిని. ముసలి ఒక 20 మంది నాయరెడ్డి వైపాకపోయానే మన రెడ్డి పిల్లోనివి రాత్రి ఆగిపోయినారు. పాపం మాది జరగలే పద్యం. వాళ్ళు ఏం చేశారంటే అన్నం అరే లెక్కలు ఉన్నాయి మన దగ్గర, అన్నం లేదే ఎట చేయాలి మనం, ఇలా ఇరుకులు పెడితే డెక్కలేవు అందరికి ఓటర్లు లేవు అని నేను ఇన్నే ఓహో ఇన్ని అన్నం లేకుండా ముష్యూలు పోమని అందరు లేకపోయి మేము ఒక 20 మంది వింటాము. మా 20 మంది అన్నం ముందు వాళ్ళు పెట్టి మళ్ళా మేము వండుకున్నాం. వండుకొని చేసినాక మళ్ళా సంవత్సరానికి ఏం చెప్పారు ఇట్లా పచ్చు నాకరి మేము అక్కడ నుంచి బియ్యం మాకు మస్తు కూడా దండి పడుతాయి మేము వేసుకొచ్చామని చెప్పాం. వేసుకొచ్చామని చెప్తే సరే వీడు వేసుకొచ్చా వీడు పనియుడు చెప్పినాక వీడని ఊళ్ళో మనమే సందాలు వేసుకున్నామని వాళ్ళ పల్లెల్లో అందరూ కలిసి సందాలు వేసుకొని తిరుగుతున్నాను. ఒక ఆయన నాయకుడిని ఏమంత పెద్దలు ఇట్ట పోతారు అంటే ఇట్లా మాకు చనిపోయినాడు వాడేందుకు మనమే పెట్టాలనుకున్నాం ఇక్కడ అన్నం దేవుని కాడ అని అన్నారు. ఎవరికాడికి వద్దు నేను ఒక్కరిని పెడతాను నీ డైర్ అని ప్రస్తుతానికి 2 లక్షలు ఇచ్చాడు. అప్పుడు అన్నం స్టార్ట్ చేయరేమి భోజనాలకి చాలకుంటే మళ్ళా చేద్దాం ఈ అడుగు చేయరని అట్లా మీరు ఊళ్ళో తిరగద్దు ఒక్కరిని ఇచ్చాను ఇచ్చినాడు. ఆ నుంచి స్టార్టింగ్ అయింది అన్నం అక్కడ భోజనాలు పెట్టడం. అక్కడ ఆ నుంచి ఎమ్మెల్యే తగులుకున్నారు ఒకరి ఒకటి పెరిగిపోయింది. అక్కడ చూస్తా అన్ని చోట్ల ఇంకట్లా భోజనాలు ప్రారంభమైనవి. మేము మహారాజులో సంవత్సరం 20 టిక్కీలు అయిపోతాయి అన్నం. ప్రతి ఒక్క సంవత్సరం మేము ఎన్నెళ్ళైనా అన్నెళ్ళు ఓడినప్పుడు గెలిచినప్పుడు కొన్నాళ్ళు 3 సంవత్సరాలు కళ్యాణ మండపమే తీసుకున్నాం జనానికి ఉండటానికి భోజనాలు పెడతానికి తిన్నీకి ఎదురుండడానికి కళ్యాణ మండపం 20,000 30,000 అది కళ్యాణ మండపం. అట్లా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీసుకున్నాం. 5 సంవత్సరాలు పంచాయతీ దూరంగా 5 సంవత్సరాలు తీసుకున్నాం. తీసుకొని 5 సంవత్సరాలు కొట్టినాక పందెం మహానందిలో పందెం కొట్టేదాకా నీ దేవుని కాడికి కూడా వాలే కుట్టిందాకా పందెం తోలితేనే వచ్చా నీ కాడికి దర్శనానికి దర్శనానికి లేకుంటే రానని ఈశ్వరుతోనే పట్టుపట్టినా అట్ట పట్టి ఆ 5 ఏళ్ళు గెలుచుకున్నాక ఎండిది 70 తులాల కప్పు చేపించి మేము ఇద్దరం భార్య భర్తవి అభిషేకం చేపించి వచ్చాం. స్వామివారికి వెండి తొడుగు చేయించారు, వెండి తొడుగు మహానందీశ్వరుడికి జనాల్లో చేపించాం. మంచిది స్వామి. మరి ఎద్దుల పోటీల కోసం మీరు ఆ రోజుల్లో ఎద్దుల్ని పెంచడానికి ఎంత ఖర్చు అయ్యేది గుర్తుందా మీకు? ఏమన్నా పోటీల కోసం ప్రత్యేకంగా ఎద్దుల్ని ప్రాక్టీస్ చేయడానికి సుమారుగా నెలకి ఎంత ఖర్చు అయ్యేది ఒక జత ఎద్దులకి? అప్పుడు ఇంత ఖర్చులే, ఇప్పుడు బ్యాట్ వేసినానికి ఒక్కోరికి 500 ఇవ్వాలి, ముందర తల తీసినానికి 500 ఇవ్వాలి, సైడ్ దొరికడానికి 500 ఇవ్వాలి. ఇప్పుడు అప్పుడు ఏదో అంతా సరదాగా అభిమానంగా ఊళ్ళో నుంచి బయలుదేరుతున్న ఎద్దులంటే 2 ట్రాక్టర్లకు వచ్చేవాళ్ళు మా ఊరు వచ్చేవాళ్ళు అన్నట్టు చేశారు. ఈ పార్టీలే ఆ పార్టీలే మాకి అందరూ ప్రజలంతా అభిమానంగా ఎద్దులంటే మావి నాయరెడ్డి అని నన్ను ఎప్పుడు అనలే మా ఊరి మావి మా ఎద్దులు వినయాలా అంట అనే దానితోనే నేను విన్నాళ్ళు సాగిన ఊళ్ళో. సో ఆ రోజుల్లో ఖర్చు తక్కువ మేత దాణ భోజనం ఖర్చు మాకు ఎక్కువ, మేత తప్ప వేరే ఖర్చు ఏమి ఉండదు. ఎద్దులకు దాణ ఎట్లా ఇచ్చేవాళ్ళు? దాణ రోజు 4 పళ్ళు 2 ఎద్దులు కలిసి రోజుకి 4 పళ్ళు అంటే 2 కేజీలు 2 కేజీలు 4 కేజీలు ఒక్కో దానికి ఉలవలు అంటే 8 కేజీలు రోజుకు ఉడకబెట్టి పెట్టేవాళ్ళు అప్పుడు కూడా. అప్పుడు ఖర్జురాలు ఏమి లేవు ఇవల్ల ఏమి లేవు ఓన్లీ ఉలవలే
ఓన్లీ ఉలవలు మధ్యాహ్నం ఏదైనా సంకటి ఇక్కడ తప్పుతున్నా జన సంకటి. మరి అప్పుడు మీరు ఏమి లేకుండా కూడా ఉలవలు పెట్టి ఏదో ఎండుగడ్డి మేత వేసి పచ్చిసొప్ప పచ్చిగడ్డి పచ్చిసొప్ప సొప్ప గానీ కొర్రగడ్డి గానీ కొర్రగడ్డి మంచిదే రాయిగడ్డి మంచిదే అది వేసేవాళ్ళు. మరి వాటితో ఎద్దులు అంత పెద్ద బండలు లాగినాయి. మరి ఇప్పుడు ఖర్జూరాలన్నీ బీట్రూట్లు క్యారెట్లు కోడిగుడ్లు అని పాలని అన్ని పెడుతున్నారు. అప్పుడు మనం సెలవు మనం జొన్న మన సెలవు అట్లా రాగు మంచిదే కదా, రాగి మంచిదే జొన్న మంచిదే కొర్రగడ్డి ఇంకా బలం. సో అదే అదేనండి, ఇప్పుడు అంత ఆ గడ్డి అంత ప్రత్యేకమైనటువంటిది వేయలేదు మీరు, కానీ అంత పెద్ద బండలు లాగినాయి. ఇప్పుడు చాలా బలమైన ఫుడ్ పెడుతున్నారు, అయినా కూడా లాగలేకపోతున్నాయి, కొడుతున్నారు ఎద్దులను పదే పనిగా. ఎందుకని అట్లా మరి అప్పుడు 2 గంట విని 4 గంట విని 6 గంట విని అవెలా లేవు. అప్పుడు ఎద్దు వ్యవసాయంలో వ్యవసాయం చేసి అలాంటి ఏంది వ్యవసాయం అంటే ఏంది అని ఎదుగు తెలుసు బాగా బాగా. ఇప్పుడేంది ఇంట్లోనే పెంచడము బడగట్టడము దానికి తెలియదు. అప్పుడు ఏం తెచ్చనేదంటే వ్యవసాయం తెచ్చనేది ముదిరేళ్ళాగా 2-3 ఇత్తనాలు బనగట్టేదిలే. అంటే ఇప్పుడు 4 గంటలు సేద్యం చేస్తుంది, 4 గంటల్లో బాగా అర్థమైపోయింది దానికి. అలా అనేది వ్యవసాయము కుడివైపు పెట్టాలి తేడమై పెట్టాలి అనేది దానికి అర్థమైపోతాయి. మనిషికి బాగా అలవాటు అయింది రైతుకి అట్లా చేసి గుంజి గుంజి అలవాటయ్యి అట్లా సేద్యం చేసి ఎద్దులు బాగుండేవి. ఇప్పుడైనా సరే వ్యవసాయం చేసినందుకు వ్యవసాయం చేయనందుకు తేడా ఇప్పుడైనా. సో ఎద్దు వ్యవసాయం చేసి పోటీలోకి వస్తేనే బాగుంటది అంటారు. ఈ చిన్న చిన్న దొడలు తీసుకొచ్చి 2 పళ్ళు పాల పళ్ళు అని టచ్ పళ్ళు అని బండలు కడుతున్నారు, అవి చివరి దాకా వస్తాయా? రాగానే ఇప్పుడు లేకుండేది, ఇప్పుడు స్పీడ్ ఎక్కువ పెట్టారు. అప్పుడు పెద్ద బండ బాగా గ్యాప్ ఇచ్చి అర్ధగంట సేపు మాకు అప్పుడు అర్ధగంటలో బాగా గ్యాప్ ఇచ్చి తొందర ఎద్దు నలిగేది కాదు, భంగం అయ్యేది కాదు. ఇప్పుడు 20 నిమిషాలకు 20 బార్లు అంటే ఎంత అవుతుంది? 6000 అవుతుంది తొలకం. దాంట్లో నలిగిపోతున్నాయి ఎద్దు, ఇంకా పైకి రాలేకుండా. చిన్న దూడల్ని బండగడతాం, అది వాటి వల్ల మంచిదా చెడదా? చిన్న దూడలకి తప్పేది తప్పు, ఎద్దు ఎదగలేదు. వయసులో అంది నేను పెళ్లి చేసేటట్టుంటుంది, సేమ్ అంతే, ఎద్దు ఎదగదు, దాని సైజు రాదు, కొట్టి పెడతారు. ఇప్పుడే కింద భాగం అయిపోతున్నాయి, అక్కడే పాడైపోద్ది. 6 గంటలకు వచ్చేసరికి నిలబడకుండా పాడైపోద్ది ఎద్దు. అర్థమైతే మిగిలితే కేటగిరీలో పోతున్నాయి. అది సో ఎదిగే వయసు కాబట్టి ఎదిగే వయసులో మనం మొక్క ఎగిరిగా దిగినట్టు అది, అందుకు పెద్ద సైజులోకి రాలేకుండా ఎద్దులు. మంచి విషయం చెప్పారు. నేను ఈ విషయం చాలా సార్లు చాలా చోట్ల డిస్కస్ చేశాను, చాలా మందితో కూడా మాట్లాడాను, ఒంగోలు జాతి పశు పోషకులు ప్రముఖులతో చాలాసార్లు ఈ విషయాన్ని నేను రిపీట్ చేశాను. ఎందుకంటే చిన్న చిన్న దూడలు తీసుకొచ్చి పాల పళ్ళు జత పళ్ళు అని చెప్పి ఆ బండలు కట్టడం వల్ల అవి కొన్ని తోలది కొన్ని తోలలేక ఎదిగే వయసులో పెరిగే వయసులో బలం వాటి మీద భారం వేయడం వల్ల ఆ ఎముకలు ఎదగక ఎద్దు పెరగక కొన్ని అక్కడే పాడైపోయి ఎటో వెళ్ళిపోతుంటాయి. ఇంకా పాడైపోతాయి ఎద్దులు, పెద్ద పెరగవు అని మీటింగ్ పెట్టాము ఒకసారి శివారెడ్డి కళ్యాణ మండపంలో. మీటింగ్ పెట్టి బాబు 6 గంటల నుంచి మొదలు పెట్టుకోరు, ఎద్దులు భంగం కావు. అంటే తూర్పులో మేము సన్న రైతులము, ఎకరాలలో మేము మాకు మోదుంటది కదా, సన్నదుల్లో అయితే మాకు డబ్బు తక్కువ వచ్చింది, బాగా మెప్పుకుని బాధ మాకు రైతులకు డబ్బు అందింది, అది కాబట్టి మేము టచ్ంగ్ నుంచి పెట్టుకుంటున్నామని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. మేమందరం అయితే అప్పుడు శివారెడ్డి గాని అల్లు శివారెడ్డి గాని అంత పెద్ద పెద్దోళ్ళు అప్పుడు మీటింగ్ పెట్టి దామోదిరెడ్డి సార్ గాని నాగేశ్ రావు వాళ్ళ పెట్టినప్పుడు మేము 6 గంటల నుంచి మొదలు పెట్టుకొని బాగుంటది, ఇవన్నీ తీసి ఎద్దులు భంగం అవుతున్నాయి అని చెప్పినాం. చెప్తే వాళ్ళు మా రైతులు చిన్న రైతులు ఉన్నామని వాళ్ళు అటు చేసుకున్నారు. సో చిన్న రైతులు సన్నకారు రైతులు వాళ్ళు కూడా చిన్న చిన్న దూడలు పెట్టి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ ఆలోచన. కానీ దీనివల్ల ఈ యొక్క జాతి భంగం అయిపోతుంది, జాతి నాశనం అయిపోతుంది, జాతి అంతరించిపోతుంది. చిన్న దూడలే అవి కొన్ని చెడిపోతున్నాయి, తర్వాత ఎటెళ్తున్నాయి కూడా చాలా మందికి తెలుసు చివరికి. అట్లా దానివల్ల జాతి అంతరించిపోయే పరిస్థితి అది ఏర్పడింది అనేది ఒక పాయింట్ అది. సో మీ కాలంలో ఏమి లేవు? మా కాలంలో అట్లా వ్యవసాయం చేస్తుంటాయి, తిని తిని బాగా జొన్నచెలు అప్పుడు అంత వెళ్ళి పొలాలు మాగా తెలియవు. అప్పుడు అయిపుట్టే రైతుకు 10 ఎకరాలు జొన్న ఉండేది,
బాగా పొట్టకొచ్చినప్పుడు ఆ పొట్టకొచ్చిన కంకులలా తినేది ఎదురు బాగా సఫేది కలిగి ఉంటాయి అప్పుడు ఊరికే ఆ కలిగి ఉన్న టైంలో బడలు కట్టుకుంటాను నేను అది ఆ తమాసం కర్రలు పెట్టి కొబ్బరిలు పెట్టి సహజంగా సంప్రదాయంగా బలంగా ఎద్దులు బాగా పుట్టకొచ్చినాక పొలం కట్టేస్తారు ఎద్దులు తీసుకుపోయి ఆడ సొప్ప కోసి వచ్చే తిని బాగా కడుపునే తిని తమాషా గానీ నాలుగు పందాలు కదా అని అంటే రైతులు కట్టుకుంటున్నారు ఆలోచిస్తారు సో ఇప్పుడు ఎంత పోటీలు ఎక్కువైపోయి ఇక అదే పని ఎట్లా అదే పనిగా అయిపోయింది అది వ్యాపారం అయిపోయింది కరెక్ట్ బాగా చెప్పారు అప్పుడు పట్టుదల అనేది ఇప్పుడు పొదల కడతారు సాయంత్రం కడతాడు నకేశవ పొదల కట్టాడు సాయంత్రం కట్టాడు నాగిరెడ్డి గారు ఇప్పుడు ఎద్దుల్ని బాగా కొడుతున్నారు కొంతమంది అంటే లాగలేదని చెప్పి కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే సరిగ్గా ప్రాక్టీస్ లేక కొంతమంది డ్రైవర్లు అలవాటు లేక డైరెక్ట్ గా పోటీలో తీసుకొచ్చి ఒకసారి డ్రైవర్ని మారుస్తుంటారు అలాంటప్పుడు ఎద్దుకు అలవరికి ఉండదు అప్పుడు వాటిని కొట్టడం జరుగుతూ ఉంటది సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఎద్దుల్ని బాగా కొట్టడం జరుగుతుంది దాని గురించి మీరు చెప్పండి మీరు ఎలా తరబి ఇచ్చేవాళ్ళు మేము చెప్తున్నానే ఐదు సంవత్సరాలు కలిసి ఐదు దెబ్బలు కూడా వేసాను ఏమారని దాన్ని ఎద్దునని మీ ఎద్దుని మా ఎద్దుని రెండింటిని ఒకటే కాదు దాన్ని కూడా ఎప్పుడు కొట్టలే ఆ దెబ్బ వేసినామంటే 100 200 వెళ్ళిపోయింది ఒకసారి అట్లంటే అట్లంటే అట్లా ఒకసారి బనగానపల్లిలో ఎమ్మెల్యే లాస్ట్ బార్ లో 36 అడుగులు రాయి లాస్ట్ దాట్లేపాలను అని అడిగినాడు నన్ను దాట్లేవన్నాడు దాట్లేపమన్నాడు స్పీడ్ లేపమని స్పీడ్ లాగమన్నాడు గంతులేమన్నాడు ఏది సార్ బండది ఏంది అనుకునేవో ఎత్తులేచాయి లేవలేవు సార్ ఇంత లావు బండను ఏదో చిన్న బండ అయితే లేచింది అని అంటే లేదు మీ దేవచాయంట స్పీడ్ వెనకసారి యాభై 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 ఇవ్వ వెనకసారి లేపే బారు బారు నేను లాస్ట్ బారు లాస్ట్ బారు లేపారు మొత్తం లేపేసి అప్పుడు అట్టటప్పుడు దెబ్బ దానికో దెబ్బ దీనికో దెబ్బ అట్ట అవసరం పడితే మీ వ్యామారం ఎద్దుని ఐదు ఏళ్ళలో ఐదు సార్లు కొట్టింటారు అంతే ఐదు సార్లు కొట్టింటా నేనైతే ఒక్కసారి మొత్తం మీద మధ్యలో ఏమైనా ఒకటి వేసి అరేంజ్ చేసింది నేను చెప్పలేను నేనైతే వేసింది అంతే ఐదు దెబ్బలు వేస్తారు అంతే ఐదు ఏళ్ళలో క్యాకే ఊరికే ఎవరు కట్ట అరిస్తే చాలు మనం ఎంత అరుస్తామో 50 అడుగులు కావాలని 50 అడుగులు మనం అడిస్తే 50 అడుగులే పోయి ఆపింది 100 అడుగులు కావాలనుకుంటే 100 అడుగులే పోయింది మీ ఎద్దు ఆ వ్యామారం ఎద్దు బండ దగ్గరకు వచ్చేటప్పుడు రంకేజ్ కాలు దువిద్ది అనేవాళ్ళు మేము కాడి పూజించేటప్పుడే నేను టెంకాయ పట్టుకునేప్పుడే పెట్టుకోనిట అది లంకేసిద్దా లేదా అని లంకేయకుంటే అనుమానం ఏమో అని మాకు డౌట్ అంతే ఎద్దు బాగుందా లేదా అని ఐడియా అట్ట కాడివాని మీద పడగానే లంకేసింది లంకేసిద్ది టెంకాయ సౌండ్ వినపడితే అయిపోయా లంకేసిద్ది అంటే నేను రెడీగా ఉండమని దానికి గుర్తుంది మంచి తెలివిగలది ఎద్దు వ్యామారం ఎద్దు రంకేసి కాలు దువేదంట బండ దగ్గరికి పోతుంటే మనం లంకేసుకుంటే వచ్చింటది మన అమ్మడి మేమేం కొట్టాము భయపడేము ఆ వారం నుంచి కేకేసుకుని భయపడిచ్చాం కదా అంటే దాన్ని భయపడిచ్చి ఇప్పుడే మేము ముందర వదిలి వెనక లంకేసుకుంటూ వచ్చాం వచ్చేది కట్టేటప్పుడు కూడా కాలు దూకుంటుంటుంది దాన్ని ఎట్లా చేస్తాను ఎట్లా చేసినా మేమేమే ఉన్నాం ఆ పడి పెట్టడం కట్టడం ఓకే మీరు పోటీల్లో పాల్గొనేటప్పుడు ఎక్కువ శాతం మీరు విజయాలు గెలిచారు కొన్ని చోట్ల ఓడిపోయి కూడా ఉంటారు ఇప్పుడు గెలిచినప్పుడు ఎలా అనుకునేవాళ్ళు ఓడినప్పుడు అనుకునేవాళ్ళు ఓడినప్పుడు ఇంకా సంతోషపడేవాడిని ఏడ తప్పు జరిగిందా అని ఏడ తప్పు జరిగిందా ఆ తప్పును సరిదిద్దుకోవడమే మనం వాడు గెలిచకూడదని మనం ఏమో అనుకోకూడదు ఎప్పుడు ఇప్పుడే కాదు మన సొమ్ము కాదు అది భగవంతుని దయ అంతేగాని మనమే గెలిచాలని ఎప్పుడు అనుకోకూడదు మనం ఒక్కరమే గెలిచానే అనుకో ఎవరు పోటీలో ఉండవు పోటీలు అని చేస్తాయి పోటీలు ఉండవు అందరం గెలిచానే వాళ్ళు ఊళ్ళో లేచి చెప్తాను మనం ఊళ్ళో లేచి చెప్తాను అందరికి 10 సార్లు వచ్చానే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మేనేజర్ రోజు పెడతాను నేను రోజు మేనేజర్ పెట్టడం లేదు అందరూ పెంచుతారు కాబట్టి అందరికీ అవకాశం ఉండాలి గెలవడానికి అవకాశం ఉంటేనే పందాలు ఉంటాయి మహానందిలో ఈ సంవత్సరం మొన్న మొన్న 2020 శివరాత్రిలో జరిగిన పందెంలో ఎమ్మెల్యే గారు బడ తగ్గియాలంటున్నాడు అవును ఇప్పుడు నేను కూడా మీతో చెప్పాను తగ్గిస్తే బాగుండదని తగ్గియాలని అని చెప్తున్నాడు బైక్ అవునవును అరే నేను పోతానా పాలేనా ఎదుగుతానా నేను ఆయన ఉండగా నేను పవాలి నీ కొట్లోకి నేను పాలేకుండా దాడిపోతాడేమో వెళ్ళిపోతాడేమో ఆయన
వెళ్ళిపోతే మళ్ళీ చెప్పేది చెప్పాలా చెప్పకుండారే ఇలా ఎవరు చెప్పకుండారే అని నేను ఆదివారం మా ఎదురు ఇప్పుకొని పోయినా నేను ఊరికే కోట్లకి ఎప్పుడు మా ఎదురు పోతున్న పొద్దులేని పాపం ఎవడైనా ఈ 35 ఏళ్లలో నేను ఎప్పుడు కోట్లకి పాను అడుగు పెట్టరు కోట్లకి ఎద్దులు లేకుండా బండ తగ్గిద్దని నేను కూడా అదే అన్నాను మీరు అదే మాట అన్నారు మీరు చెప్పిన తర్వాత ఆయన ఒప్పుకున్నారు అవును అని పోయినా పోతానే హైరెడ్డి గారు వచ్చారంటే ఉన్నాడు అన్నాడు అంటే ఉండకాడి పోతే సార్ నేనంటే అందు వేడి పోతా బాగా విషయం లేకున్నావులే వేడివ్వలేదులే అన్నాడు సరే మళ్ళీ సార్ నువ్వేంది బండ తగ్గియాలంటున్నావు నువ్వు అంటే ఎదులలో కాళ్ళు బండ పరువైందని ఎద్దులను రాలేదంట ఎక్కువ రావట్లేదు ఎక్కువ రావడం లేదంటే అట్టగా సార్ మేర గానులు 3 గానులు 4 గానులు ఉంటాయి ఇక్కడ 4 ప్రైజులు 5 ప్రైజులు ఉంటాయి అందుకు కాబట్టి 4 ప్రైజులు 4 గానులకి సరిపోతాయి పక్కన పంద్యాలు అన్ని శివరాత్రికి ఉంటాయి సార్ అక్కడ అందుకు కాబట్టి ప్రైజులు ఎక్కువ పెట్టండి డబ్బు తనిఖీ పెట్టాలి ఎక్కువ పెడితే అప్పుడు ఎక్కువ మంది వస్తారు కాడికి 5 వేలను అని అంటే సరే నాయరెడ్డి గారు బడ దగ్గర రాయలసీమ పరువు బాధించా పరువు బాధ్యత వస్తాను బడ తగ్గించి మహానంది అంటే ఎన్ని ఏళ్ళ తపస్సు పట్టిన మేము గెలవడానికి నాపల్ల కృష్ణారెడ్డి అని ఒకసారి వాళ్ళు కూడా చెప్పినారు అవును మహానంది అంటే సుచంగరా సార్ పందెం అని చెప్పినాడు అవును చెప్పారు రామకృష్ణారెడ్డి గారు వ్యాపారులు అట్ట వాళ్ళ ఊరు పేరు మార్చుకుని పందెం పెట్టారు వాళ్ళు ఆ ఊరికి రాకుండా అందని అట్ట మహానంది అంటే ఎంతో పేరుండే సార్ అది నువ్వు బడ తగ్గమంటావు అని ఆవేశంగా అడిగింది నేను అవును నేను కూడా నాయరెడ్డి గారు అంటున్నాడు మళ్ళా మీకు అట్టంటే క్యాక్ ఏరి అంటున్నారు మీరు ఆ రోజు ఏమంటే బండ తగ్గించాలని చెప్పి కారులో వెళ్తా నారాయణ రెడ్డి గారు యాంకర్ నారాయణ స్వామి మన యాంకర్ నరసింహారెడ్డి గారు జిల్లాలో అందరం మాట్లాడకుండా బండ సైజు తగ్గియాలంటే నేను కూడా అన్నాను బండ సైజు తగ్గొద్దండి బండ ఈ యొక్క బండ సైజే దీని మహానంది క్రెడిబిలిటీ మహానంది చరిత్ర ఆ బండ చరిత్ర అది ఆ బండ సైజు తగ్గిస్తే ప్రత్యేకత పోయింది అని కారులో వెళ్తా అనుకున్నాము ఆ రోజు సాయంత్రము చక్రపాణిరెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అడిగారు మైక్లో మీరు చేయొచ్చి తగ్గించొద్దు తగ్గిస్తే బాగుండదు అన్నారు ఓకే నాగిరెడ్డి గారు అందరూ రైతులందరూ జనం అందరూ కూడా తగ్గొద్దు అన్నారు సో దానికే ఒప్పుకున్నారు సో ఆ మహానంది బండ అలాగే ఉండాలి ఆ సైజు దాని చరిత్ర అలాగే ఉండాలి ఆ పేరు ప్రఖ్యాత కూడా అలాగే ఉండాలి మహానందికి డబ్బు కోసం రాస్తారు అక్కడికి పేరు కోసం వస్తారు మహానంది అంటే అన్ని పందెం విడిచిపెట్టి అదొక ప్రతిష్ట మహానందిలో కొట్టాలి కదా ఆ పందెం అవును అదొక ప్రతిష్ట మంచి విషయం అవును శ్రీ గొటికర్ నాగిరెడ్డి గారు జిల్లాలో నాగిరెడ్డి గారు మీకు ఎంత అనుభవం ఉందండి ఒంగోలు జాతి యుద్ధుల పోషణలో మీరు పోటీలకి వెళ్ళేటప్పుడు ఒక్కో చోట 2-3 జతలతో దిగేవాళ్ళని చెప్పి నాకు పెద్దవాళ్ళు చెప్పారు అంటే నేను చూడలేదు నేను చిన్నవాడిని 2-3 జతలతో ఒకసారి పోటీలకు దిగేవాళ్ళని కూడా చెప్పారు నాకు ఎట్లా తీసుకెళ్లేవాళ్ళని అన్ని జతలు అప్పుడు లారీకి ఎక్కించేవాళ్ళ సో ట్రాక్టర్తో చాలానే తిరిగా సార్ నేను ఒక్కడి ట్రాక్టర్తో ఎక్కువ తిరిగా ట్రాక్టర్ మీద సొంత ట్రాక్టర్తోనే మనం అప్పుడు బాడీ రీడీ పెట్టుకుని ఒప్పి లేదు మేమేదో కొద్ది రైతులం సార్ పెద్ద రైతులము మాకు ఏదో వ్యాపారాలు పోపాలు అట్లాంటి పొలం పండించగల వ్యవసాయం ఆధారపడి ట్రాక్టర్ సొంత ట్రాక్టర్ ఉంటాయి దాని మీద బాగా తిరిగే వాళ్ళం అంతే ఎద్దులు పెంచి పోషించారు ఏం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా ఏదైనా దూరం పోతే లాది తీసుకుంటాం ఎప్పుడు మీరు అన్ని ఎద్దులను పెంచారు ఆ ఎద్దులను మీరు కొనేటప్పుడు ముఖ్యమైన విషయం ఇప్పుడు రాబోయే భావితరాలకి నేటి యువతరాలకి ఒక మీ నుంచి మంచి అనుభవం మీకు అనుభవం ఉంది కాబట్టి మంచి విషయం తెలియాలి ఎద్దుల్ని కొనేటప్పుడు ఎలాంటి లక్షణాలు చూసి కొనేవాళ్ళు మీరు అంటే ఎద్దు బాగుంటుంది బాగా తోలిద్ది అని మీకు ఎట్లా అనిపించేది ఏ లక్షణాలతో అనిపించేది మీకు అది ఆ ఫీలింగ్ అటనా వెనక గోషిపట్టె తెగిండాలి గోషిపట్టె అనేది ఎరుపు తెగాలి మడి గూడు నలుపు ఉండాలి తాక అడిగి పుట్టకూడదు లేచి పుట్టాలి పైకి ఉండాలి తోక హనుమంతనే మేమే మీ సొంత అనుభవాలు మా సొంత బాగుంటది కళ్ళు కుదిరింది ఇది ఇంకా కళ్ళు భుజం కుదిరింది కళ్ళు ఎట్లా ఉండాలి కళ్ళు బాగా గుడ్లు మేడి గుడ్డలే కళ్ళు ఉండాలి భుజం బాగా పక్కలు రావాలి భుజం వచ్చే పైకి ఎత్తుకునేది తగ్గు భుజం పడితే అని పట్టింది బాగా అని అట్లా ఆలోచన గోపురం గోపురం ఎట్లుండే ఒకటి గోపురం సంబంధం లేదు చెండు ఇది మన పైన చెండు ఉంటుంది కదా చెండు అది సుల్లతో సమానం ఇక్కడ మనకి ఇగ్గే ఎందుకు కావాలి యావల్ల యా చెండు ఉంటే ఇగ్గాలి ముందుకు ఇగ్గే గిత్త కావాలి మనకు సుడులు సుడులు కొంతమంది తప్పుంటే కొనరు ఇగ్గుతుంటే కొంటారు మేము తప్పదు కాబట్టి సుడులు చూసేవాళ్ళు మేమైతే సుళ్ళు తప్పుంటే నేనైతే కొనను
మరి నలుపులు చూస్తారగా ఈ నలుపులు ఆ నలుపులు జాతి వైతాయి అన్ని నలుపులు అయితే ఇంకోసిపట్టి ఏర్పడాలి ఎద్దు పచ్చది గాని మైల పచ్చది గాని నీలం రంగులో గాని గచ్చకాయ రంగులు ఉంటే గాన బాగుంటుందని గుర్తు తాక కుర్చగా ఉండాలంటారు కదా ఆ తాక కుర్చబండి అనికి పుట్ట కూడా తాక రోతట లేచి పుడితే सो मेर अल्लाटी को अभी मैक्सीम अंत अवी राणिया फेल फेल ड्रैवर तब तो फेल पंदे रे अक्स तो कुर्ते रेप रूम पंद मूड पंद कुर्ती ऊर्जी आगे तेरा प्राक्टिस सो ना कुटन तग्गे यदल प्राक्टिस धैर्य మనక అక్క సకసం డబ్బు వతదని ఆవేశం ఉండదు ఇప్పుడు ఎచ్చెంపనే సర్దాగలమనే ఆలోచనే ఉండాలి గాని అప్పుడు మనతది నాలుగు ఒంగోలు జాతి పశు పోషకులుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు మీరు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉందండి ఎన్ని సంవత్సరాల అనుభవం మీకు సుమారు ఇప్పుడు 34 35 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం ఉంది ఎద్దుల పోషణలో 22 సంవత్సరాల నుంచి దిగ ఇప్పుడు 63 సో మీరు రాబోయే తరాలకి కొత్తగా వచ్చే యువతరానికి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు మీ అంటే మీ అనుభవం ప్రకారం అంటే ఎద్దు దాని కోసం అంటే ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి డబ్బుని మెయిన్ గా పెట్టి గెలిచే వాడిని తీసుకొని కొంతమంది పెట్టడం అయి మళ్ళీ వాళ్ళ లాగలేకపోతే తీసేయడం అట్లా చేస్తుంటారు అట్లా కాకుండా అసలు ఒక క్రమశిక్షణగా ఎద్దుల్ని ఎలా తెచ్చుకొని ఎలా పెంచుకొని ఎలా పాలకొనాలి సింపుల్ గా చెప్తారు అంటే కొత్తగా రావాలనుకునే వాళ్ళకి సో ఎట్లా ఏ ఏ పద్ధతిలో ఎద్దుల్ని తెచ్చుకోవడం పెంచుకోవడం పోటిల్లో పాల్గొనడం అనేది చెప్పండి కొంచెం ఎట్లా చేసుకుంటారు సార్ ఇప్పుడు ఈ బయబితే కొంటారా ఇప్పుడు ఈ గరిస్తాయి కొన్నారు అట్లా కాకుండా మామూలుగా సంప్రదాయంగా సంప్రదాయంగా రాణికి కష్టం సార్ ఇప్పుడు స్పీడ్ పందాలైనాయి నిలుచకున్నాయి కష్టం సరే ఇప్పుడు ఎద్దుల పోటిల్లో పాల్గొనడానికి కొత్తగా వచ్చే వాళ్ళు ఏ సైజులో వస్తే బాగుంటారంటారు మీరు ఈ సీనియర్ బండలకు అందరూ రాణి తెలియరు కాబట్టి ఏదో 6 వన్ల కా నుంచి మొదలు పెట్టుకుంటే ఎద్దులు బాగా కాకుంటాయి వాళ్ళు 6 వన్ల నుంచి 6 వన్ల నుంచి అయితే బాగుంటాయి మీరు పోటిల్లో పాల్గొనేటప్పుడు మీతో పాటు పోటిల్లో అంటే మీరు పాల్గొనే సైజులో సీనియర్ సైజులో గాని పెద్ద బండలో గాని పోటిల్లో పాల్గొనేటటువంటి ఆ పోటిల్లో మీకు పోటికి వచ్చినటువంటి వాళ్ళు ప్రముఖులు ఎవరున్నా మీకు వాళ్ళ పేర్లు చెప్తారా ఉన్నారు పెదకొటల చిన్నారెడ్డి గారివి మావి 6 వన్ల మోహన్ రావు मोहन राव बीबी नगर रायनवी अनंतपुरम जिला लक्ष्मीपुर लक्ष्मीपेट वाले ओर्डी लक्ष्मीपल्ले ओर्डी वायनवी मादी पेदकोटाल शिवनायरेड्डी बीबी नगर आरुमल्ल मोहन राव गुंतनाला मा इयंकुडे गुंतनाला अंटे नालगु समकालु बागा मी पोटिल्लो पोटिल्लो एवरु गेलिचिना पद अडुगुल वाळ्ळ पद अडुगुल नेनु ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా అటువైపు మన పెనుమత్స బుజ్జి గారు మన తెనాల దగ్గర ఆయన మన్నవ సత్యం గారు ఆంధ్ర ప్రాంతంలో మీకు పోటి నుంచి కుక్కల నాగేశ్వరరావు గారు నేనే పెంచింది వైనగర్ గారిని నా ఎద్దులు ఇచ్చి గడ్డ తీశారు మీ ఎద్దులు ఇచ్చారు ఆయనకి నావే అది ఏమారాది అది నావుటూరు ఆడు అప్పుడు తోలేటప్పుడు ఇన్నంట ఎద్దులు ఇక్కడనే లేదు కానీ ఆడు వాయ పేరు పెడతంటే అక్కడ అప్పుడు తోలేటప్పుడు ఆయన పేరు మీద తిరిగాయి ఓకే ఈ కాన్నే మంచి కాను ఈ నేర్చుకోవడం కూడా వాళ్ళు బాధలుతారే వీళ్ళు బాధలుతారే మనం బాధలాలే అనే భ్రమత నేను ఒక శేషిరెడ్డి గారు అని శేషిరెడ్డి గారిని పెట్టుకోండి శేషిరెడ్డి సుద్దమల్ల వాయన చూసి కొంత నేర్చుకునేది గాజగూరు రామసుబ్బారెడ్డి అన్నాడు వాయన చూసి కొంత సుబ్బిరెడ్డి గారు అని అన్నారు బాధలే వాళ్ళు ముగ్గురు ఫస్ట్ నాకన్నా ముందు
వాళ్ళు బాగా తోలేవాళ్ళు. కొట్టాల శేష్ రెడ్డి, చిన్నారె రెడ్డి ఈ నలుగురు బాగా తోలేవాళ్ళు ఫస్ట్ నుంచి. వాళ్ళంటే పేరు సార్ వాళ్ళు బాగా. వాళ్ళు చూసి వాయన తోలే పక్కి, ఈయన తోలే పక్కి, వాళ్ళ తోలే పక్కి అన్ని చూసి నేను నేర్చుకున్నాను. మీరే నేర్చుకున్నారు? ఫస్ట్ మీరు ఎద్దుల్ని పోటీలో పాల్గొన్నప్పుడు మీకు సారథిగా మీరే ఉన్నారా, ఎవరైనా ఉన్నారా? శేష్ రెడ్డి గారు 22 సంవత్సరాలు అన్నారు. మీకున్నారు శేష్ రెడ్డి గారు సారథిగా? ఏ ఊరు ఆయన? సుద్దమల్ల. సుద్దమల్ల శేష్ రెడ్డి గారు. ఓకే. ఆయన చూసి నేను కొంత ఫస్ట్ ఆయన మీకు సారథి? ఆయనే 22 ఏళ్ల పాటు 22 సంవత్సరాలు నా ఇంట్లోనే ఉన్నాడు. ఇంటికి కూడా పోకుండా బాగా చేసి పెట్టాను. నాకు జీతం గానీ డబ్బులు గానీ లే, ఆయన పిల్లలే, నా పిల్లలే ఆయన పిల్లలు. అంత అభిమానం ఉండేటప్పుడు అభిమానం అండి. ఇంటి పాపం 22 సంవత్సరాలు మీ ఇంట్లో మనిషిలా ఉండిపోయాడు. ఇంకా ఇన్ని ఇక్కడనే ఉండిపోయినాడు. మెత్త తర్వాత మీరు పగ్గాలు పట్టుకున్నారు? ఇక ఆయన ఉండగానే పట్టుకున్నాడని నేను తీసుకున్నాను. గాజగూడు రాంచుబాడి చూసి ఆయనే గురువుతో సమానం ఉన్నాను. ఏ ఊరు అయింది? గాజగూడు రాంచుబారెడ్డి అని కోడుమూరు. మన కొట్ట తిరుగుతాం చూడు, నర్వలో తిరుగుతుంటే వయో అడ్డమచ్చరావు చూడు. ఆయన మీరు వ్యవసాయం మీరే చేసేవాళ్ళు? టైర్ బండి బండి కూడా తోలుకునేవాళ్ళు మీరు? సేద్యానికి కూడా నేనే అవుతా సార్. 22 సంవత్సరాలు చేశారు. ఒక జత్తోటి? ఒక జత్తోటి. ఎద్దు మారకుండా? మారలే. ఒకే జాత ఎద్దులు 22 ఏళ్ళు తోలేరు? 22 ఏళ్ళు వ్యవసాయం చేశారు. మొదలు దానితోనే పెట్టా, స్టాప్ చేసాడు. నేనే స్టాప్ అయ్యాను. చివరి దాకా మీ దగ్గర ఉన్నాయి? అంటే చివరి దాకా నా సచ్చిపోయే దాకా నా దగ్గర ఉన్నాయి. నేను సమాజం చేశాను ఎద్దుల్ని. 22 ఏళ్ళు వ్యవసాయం చేసినాయి? 22 ఏళ్ళు ఒక జత. ఒక జత దానితోనే నేర్చుకునే, దానితోనే మానుకున్నాం. ఆడికే సేద్యం సేద్యం అయిపోయి అప్పటికి ఇంకా వయసు వచ్చా బాబా. ఇంకా ట్రాక్టర్ తెచ్చుకుంటాను. అప్పటి నుంచి ట్రాక్టర్ మాకు ఫస్ట్ పూర్వం నుంచి సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు ఎద్దుల్ని పందేల్లో పాల్గొన్నారు, ఇప్పుడు కూడా పాల్గొంటున్నారు. అంటే మీ మనవడు పేరు పెడుతున్నారా? రవితేజేశ్వర రెడ్డి. రవితేజేశ్వర రెడ్డి మా అన్న మనవడు. మీ అన్న మనవడు? నేను మానుకునే ఎందుకు లేక తెలియకపోయినా. అదే మీ పేరు లేకుండా వాడు మళ్ళా మొదలు స్టార్ట్ చేశారు. కానీ ఎద్దులు మీరే ఇక్కడే ఉంటున్నాయి కదా? మీరే తోలుతున్నారు. మీకేదో కొంచెం హార్ట్ ఏదో సర్జరీ ఏదో చేశారా అన్నారు? స్టెంట్ చేశారు సార్. హార్ట్ స్టెంట్ చేశారు. అయినా కూడా ఎద్దులు తోలుతున్నారు? మీరు తోలే విధానం చాలా పర్ఫెక్ట్గా. అంటే ఎట్లా అంటే ఒక బారు ఒక పట్టే ఒక పట్టే ఒక పట్టి కాపుకుంటా అట్లా తోలుతారని నేను మొన్న కూడా చూశాను, నరలో చూశాను, మహానందిలో చూశాను. మీ తోలేదే ముందే ప్లాన్ చేసుకుంటారా ఎద్దులను బట్టి? ఏం ప్లాన్ చేస్తారు? చక్కగా వాళ్ళ పిల్లల్ని కొట్టాకరి అంటే ఉడుకుంటారు. ఏదైనా అవసరం చెప్పుడు ఏమన్నా అంటే అట్లా ఉంటుంటారు. సో అట్టి వాటిని అంటే అట్లా ఎంత లాగలుగుతాయో అట్లా లాగించుకుంటారు. అంతే, తొందరపడకుండా. తొందరపడితే మనమేమ వాళ్ళమ్మడి గీయలేక సార్. ట్రాక్టర్లు బోదాడ నుంచి కొన్ని ట్రాక్టర్లు, ఒకసారి టిఫన్, ఒకసారి భోజనాలు అట్లా పెట్టినారు. ఎద్దులు ఊరేగించుకుంటా? ఊరేగించుకుంటా. ఇంకొకళ్ళు బాగా అయినా అని ఆ నుంచి పెట్టారు. తప్పెట్లు మేళాలు ఆర్కెస్ట్రాల తోటి తప్పెట్లు ఆర్కెస్ట్రా ఊరేగింపు చేశారు ఎద్దుల్ని పోటీలో గెలిస్తే అప్పుడు. సో ఎన్నో విజయాలు అందుకున్నారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు జిల్లాల గ్రామం నుంచి. మన మంచి పాడు అంటే మాకు ఒకప్పుడు ఏడాది గెలిచకునే ఒకసారి ఒకసారి గెలిచి తప్పకునే మన మంచి పాట మాత్రం గెలిచి. మన మంచి పాటలు మాత్రం మీరే విన్నారు? ఇప్పటికి దయ మన మాకేం తెలియదు. ఇక్కడ ఇక్కడ నేను 7 దామోదరెడ్డి సార్ విన్నాయే మనకి దాటలేమో అని కొన్ని పోయిన ఒక 7 అన్ని ఏడ దాటలే నేను అడిగే లాగా మానవ పాట దాటి. అదే భగవంతుడు ఆ సంవత్సరం ఇంకా అక్కడ నుంచి 10 సంవత్సరం పోతున్నారు. మేము పోయేది 10 సంవత్సరం గెలిచాను అప్పుడు దామోదరెడ్డి సార్. మేము ఆ 7 దామోదరెడ్డి సార్ వచ్చినాయి మంచి ఉంటాయి 7 దాటలేనేమో 7 రాదు నాకు పదే అనుకున్నాను. మత మంచి పాడు అయినా వచ్చింది, అయినా పదే వచ్చింది. సో మత మంచి పాడులో మీకు అపజయం లేదు? అపజయం లేదు. మత మంచి పాడు శ్రీ ఆంజనేయ స్వామి. సో నెక్స్ట్ రేపు నెక్స్ట్ మంత్ పెడతారు, వచ్చే నెలలో ఉన్నాయి పోటీలు, అక్కడ వెళ్తాం. వస్తారు కదా? ఖచ్చితంగా. ఓకే అండి. సో ఒంగోలు జాతి పశు పోషణలో ఎన్నో విజయాలు అందుకున్నారు, ఎన్నో రికార్డులు బ్రేక్ చేశారు, కొత్త రికార్డులు ఎన్నో పెట్టారు. ఎంతో అనుభవం నా దగ్గర దగ్గర 35 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం ఉంది. సో ఎన్నో మంచి ఎద్దులు మీ దగ్గర పెరిగి పెద్ద అయ్యి మంచి పేరు తెచ్చుకున్నాయి. మీకు పేరు తెచ్చినాయి, వాటికి పేరు తెచ్చినాయి. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చాలామందికి కూడా తెలియాల్సిన విషయం. అది ఒంగోలు జాతి ఎద్దుల్ని పెంచడం వల్ల ఆ ఎద్దులకి పేరు వస్తాయా, పెంచిన యజమానికి పేరు వస్తుందా?
ఎద్దుల వల్ల అంటే నేను క్లారిటీ కొడుతున్నాను ఆ ఎద్దుల వల్ల యజమానికి పేరు వస్తుందా లేకపోతే ఆ ఎద్దులకి ఆ ఎద్దులే అతనికి పేరు తెస్తనయ్యా ఎద్దుల వల్ల యజమానికి పేరు వస్తది బసదేవుడు సార్ మనం ఉండాలి మీరు అనేది మన వనగుడు అవే మనకి పేరు తెచ్చి పెట్టింది అది కరెక్ట్ బాగా చెప్పారు ఈశ్వరుడు ఈశ్వర దేవుడు నందేశ్వరుడు चूसर कदा ఒంగోలు జాతి యద్దులను పోషించారు మహానుభావులు ఎంతమంది ప్రముఖులు ఆ జాతిని పోషించడం వల్లే వాళ్ళకి ఆ పేరు వచ్చింది పోటిల్లో పాల్గొని గెలవడం వల్ల ఆ యుద్ధుల వల్లనే ఆ యుద్ధుల వల్లనే వాళ్ళకి ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కాబట్టి ఆ ఒంగోలు జాతిని అందరూ కూడా కాపాడాలి మొక్కాలి మొక్కాలి పెంచి పోషించాలి ఆ జాతి అంతరించిపోకుండా పెంచుతూనే ఉంటారు ఓకే ఆ జాతిని పెంచి పోషించాలి ఆ జాతి నశించిపోకుండా కాపాడాలి అందరూ కూడా సో ఇదే మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఛానల్ కోరుకునేది సో దానికోసమే కూడా నేను ఇలాంటి ప్రముఖులందరినీ పెద్దవాళ్ళని ఆనాటి వాళ్ళని ఈనాటి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయడం వాళ్ళ అనుభవాలని అందరికీ తెలియజేయడం భవిష్యత్ తరాలకు అందించడం కోసం నా ఛానల్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ తోటి ఇలా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఎంత దూరం వెళ్ళి ఎంత రిస్క్ తీసుకున్నాను కూడా సో ఈరోజు అయితే మనం కర్నూలు జిల్లా గోస్పాడు మండలం జిల్లెల గ్రామం శ్రీ గుటిక నాగిరెడ్డి గారిని కలిసాము చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు సార్ సో చూస్తూ ఉండండి నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ మీ యొక్క లైక్స్ తోటి మీ సపోర్ట్ తోటి కొత్తగా చూసేవారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం సో నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్స్ జై హింద్.